ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పీబీకే శర్మ. ఈరోజు మనం ఈ వీడియోలో 8వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో మొదటి పాఠమైనటువంటి ఆంధ్ర వైభవంలోని వ్యాకరణ అంశాల గురించి చెప్పుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ముందుగా అత్వసంధి, తొందర ఎందుకు, తొందర ప్లస్ ఎందుకు, రా ఇర్ ప్లస్ ఆ ప్లస్ ఏ, ఇర్కి ఏ కలిస్తే రే అయింది. ఈ ఉదాహరణలో పూర్వపదం తొందరలో చివరి అత్తు, అత్తు అంటే హ్రస్వాకారం, ర ఉండగా దానికి పరపదం మొదట ఏ అనే అచ్చు కలిసి సంధి జరిగింది. ఈ విధంగా హ్రస్వ అకారానికి ఏదైనా అచ్చుపరమైతే జరిగే సంధిని అత్వసంధి అంటారు. తొందర ప్లస్ ఎందుకు, తొందర ఎందుకు. తర్వాత యత్వసంధి, ఏమంటివి, ఏమీ ప్లస్ అంటివి, మీ, మీలో ఇం ప్లస్ ఈ, దానికి అం, ఇం ప్లస్ అం, మం. ఈ ఉదాహరణలో పూర్వపదం చివర ఇత్తు హ్రస్వ ఇకారం ఉండగా దానికి ఈ పరపదం మొదట ఆ అనే అచ్చుతో కలిసి సంధి జరిగింది. ఈ విధంగా ఏమీ మొదలైన పదాల చివర హ్రస్వ ఇకారానికి ఏదైనా అచ్చుపరమైతే యత్వసంధి ఏర్పడుతుంది. ఇప్పుడు ఉత్వసంధి, ఓలలాడిన, ఓలలు ప్లస్ ఆడిన, లు ఇల్ ప్లస్ ఉ ప్లస్ ఆ, ఇల్ ప్లస్ ఆ లా. ఈ ఉదాహరణలో పూర్వపదం చివర ఉత్తు హ్రస్వ ఉకారం ఉండగా దానికి పరపదం మొదట ఆ అను అచ్చు పరమైంది, కనుక సంధి జరిగింది. ఈ విధంగా హ్రస్వ ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఉత్వసంధి జరుగుతుంది. హ్రస్వ అకారం ఆ ప్లస్ ఏదైనా అచ్చుపరమైతే అత్వసంధి, హ్రస్వ ఇకారం ఈ ప్లస్ ఏదైనా అచ్చుపరమైతే ఇత్వసంధి, హ్రస్వ ఉకారం ఉ ప్లస్ ఏదైనా అచ్చుపరమైతే ఉత్వసంధి. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి. మొదటిది గంగనిచ్చడు గోదావరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవహిస్తుంది. గంగనిచ్చడు గోదావరి ఆంధ్ర రాష్ట్రం ప్రవహిస్తుంది. గంగనిచ్చడు కింద గీత గీయడం జరిగింది. గంగను ప్లస్ ఇచ్చడు ఉత్వసంధి. ఇప్పుడు తాబేలు జింకతో మనమిక్కడ ఉండడం మంచిది కాదన్నది, మనమిక్కడ కాదన్నది అనే రెండు పదాల దగ్గర గీత గీయడం జరిగింది. మొదటి పదం మనమిక్కడ, మనము ప్లస్ ఇక్కడ. రెండవ పదం కాదన్నది, కాదు ప్లస్ అన్నది. మూడవ ఉదాహరణ దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులని గుర్తించాలి. గీత గీసిన పదాలు దేశమంటే మనుషులని. మొదటి పదం దేశమంటే, దేశము ప్లస్ అంటే. రెండవ పదం మనుషులని, మనుషులు ప్లస్ అని. ఇప్పుడు పదాలను కలిపి రాసి సంధుల పేర్లు రాయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టినిల్లు అత్వసంధి. ఏమీ ప్లస్ అయ్యే, ఏమయ్యే యత్వసంధి. మేము ప్లస్ అందరం, మేమందరం ఉత్వసంధి. గ్రామము ప్లస్ అంటే, గ్రామం అంటే ఉత్వసంధి. ఇప్పుడు సమాసాలలో భాగంగా దిగు సమాసం, ద్వంద్వ సమాసం గురించి తెలుసుకుందాం. సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగినది ద్వంద్వ సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం, ఉత్తరపదం నామవాచకం అయితే అది దిగు సమాసం అని క్రింది తరగతుల్లో మీరు తెలుసుకున్నారు కదా. అయితే ఇప్పుడు పట్టికను అర్థవంతంగా పూరించి సమాస పదాల స్వరూపాన్ని అర్థం చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సమాస పదం పాడి పంటలు, దానికి విగ్రహవాక్యము సమాసం పేరు మీకు రాయమన్నారు. అది పాడియును పంటయును ద్వంద్వ సమాసం. రెండవది సమాస పదం ఇవ్వలేదు, విగ్రహవాక్యం 4 అనుసంఖ్య గల వేదాలను ఇవ్వడం జరిగింది. సమాసం పేరు కూడా ఇవ్వలేదు. సమాస పదం 4 వేదాలు, దానికి విగ్రహవాక్యం 4 అనుసంఖ్య గల వేదాలు. సమాసం పేరు ద్విగు సమాసం. సిరి సంపదలు, సిరియును సంపదయును ద్వంద్వ సమాసం. 6 కోట్లు, 6 సంఖ్య గల కోట్లు ద్విగు సమాసం. ఇప్పుడు క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయడం అనేది ఇప్పుడు చూద్దాం. తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు. ఇక్కడ గీత గీసిన పదం తల్లిదండ్రులు. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును. రెండవది ఆంధ్ర రాష్ట్ర కీర్తి నలుదిక్కులా వ్యాపించాలి. గీత గీసిన పదం నలుదిక్కుల, నలుదిక్కుల, 4 సంఖ్య గల దిక్కులు ద్విగు సమాసం. మొదటిది ద్వంద్వ సమాసం. మనమంతా జాతి మత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా మెలగాలి. గీత గీసిన పదం అన్నదమ్ములు. అన్నయును తమ్ముడియును ద్వంద్వ. చివరిది అష్టదిక్పాలకులలో ఇంద్రుడొకడు. గీత గీసిన పదం అష్టదిక్పాలకులు. 8 సంఖ్య గల దిక్పాలకులు ద్విగు సమాసం. ఇప్పుడు సమాసాల తర్వాత విభక్తి ప్రత్యయాలు పట్టిక ఇవ్వడం జరిగింది. ప్రత్యయాలు, విభక్తులు, వాటిని ఉపయోగించి దీని తర్వాత కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఒక్కో
విభక్తికి సంబంధించి ఆ ప్రత్యయాన్ని ఉపయోగించి ఒక్కో వాక్యాన్ని తయారు చేయడం అనేది ఉంది. ఇప్పుడు విభక్తులు ప్రత్యయాలు మనం చూద్దాం. ప్రత్యయాలు విభక్తులు డు ము వూలు ప్రథమా విభక్తి, నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనం కంటెన్ బట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి. ఇక్కడ ఉదాహరణని ఒకటి ఇవ్వడం జరిగింది, పాము వలన భయమని. మిగతా ఏడు వాక్యాలకి కూడా ఖాళీలు ఇవ్వడం జరిగింది. వీటిని విద్యార్థులు మీరు ఈ విభక్తులను ఉపయోగించి సొంతంగా ప్రయత్నించండి. అయితే తదుపరి మన వీడియోలో ఈ వాక్యాలన్నింటి గురించి మనం చెప్పుకుందాం. మొదట మాత్రం ప్రయత్నం చేసిన తర్వాత ఆ వీడియో చూడండి. ఇప్పుడు కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది, వాక్యాలలో కొన్ని పదాల కింద గీత గీయడం జరిగింది. అవి ఏ విభక్తికి చెందినవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలుసుకుంటే మనం ఇంతకుముందు వాక్యాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి చాలా సులువుగా చేయవచ్చు. మొదట ఉదాహరణ ఇవ్వడం జరిగింది, మన సంఘ సంస్కర్తల గురించి తెలుసుకోవాలి, గురించి కింద గీత గీయడం జరిగింది. ఈ గురించి అనేది ద్వితీయ విభక్తికి చెందిన ప్రత్యయం. మొదటి ఉదాహరణ, తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే రచనలు చదవాలి, నీ కింద గీత గీయడం జరిగింది. ఇది ద్వితీయ విభక్తి యొక్క ప్రత్యయం. రెండవది, వరదలతో ఆ నగరం మునిగిపోయింది, తో చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తికి చెందినటువంటి ప్రత్యయం. మూడవది, ధర్మం కొరకు మనమందరం పాటుపడాలి, కొరకు కింద గీత గీయడం జరిగింది. ఇది చతుర్థి విభక్తికి చెందినటువంటి ప్రత్యయం. నాలుగవది, ఓయి రమ్మన్న రావేమి, ఓయి కింద గీత గీయడం జరిగింది. ఇది సంబోధన ప్రథమా విభక్తికి చెందినటువంటి ప్రత్యయం. చూశారుగా, ఇది ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశంలో ఇవి చేయండి శీర్షికలో ఉన్నటువంటి చివరి అంశమైనటువంటి వ్యాకరణ అంశంలో ఉన్నటువంటి అంశము. మరిన్ని అంశాలతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదములు. చూస్తూనే ఉండండి ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్.